క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా స్టార్ట్ చేద్దాం వస్త్రం బాయ్ వస్త్రం ఇట్స్ లాఫింగ్ టైం ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నా నువ్వు ఈ ఊళ్ళో ఉన్నాడురా చూడాడు బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా వచ్చేసాడు రాడు విపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి ఎవడు చేసిన కర్మ వాడనుభవించక ఎవడు అనుభవించెదడు రామ కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాల నుంచి హీరోలు పుడతారు వీడు వీడి గెటప్ కామెడియన్ రా కామెడియన్ కష్టాల నుంచే నాయకులు పుడతారు కష్టాల నుంచే నాయకులు పుడతారు అక్కడ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా బాయ్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు ఏమైనా పెద్ద పని రెడ్ బుక్ మెయింటైన్ చేయడం సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి గుడ్ బుక్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది మళ్ళీ కొత్త కాన్సెప్టా ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు చేసిన వాళ్ళందరినీ గుడ్ బుక్స్ లో పెట్టుకుంటాం ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరైపోతారు గుడ్ బుక్ లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం నువ్వు బట్ట మాట్లాడబాకురా నీకు దండం పెడతానురా నోడు మంచి చేసినాడు పలానోడు మంచివాడు పలానోనికి మనం అధికారం లేకొస్తే బాగా చూసుకోవాలి ప్రమోషన్ ఇవ్వాలి అని గుడ్ బుక్ కూడా గుడ్ బుక్ లో కూడా పేరు పెట్టుకో మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ నీకేనంటే కొత్త కొత్త సాంప్రదాయాలకి ఇలా నాంది పలుకుతాం చిన్న మెదడు చితికింది పెద్ద మెదడు పగిలింది టోటల్ గా బ్రెయిన్ దోబి ఇంతకుముందు ఎప్పుడు ఈ మాదిరిగా జరగాల ఈ మాదిరిగా జరిగించాలన్న ఆలోచన ఎప్పుడు జరగల అంటే దాని ముందు ఇడో పెద్ద శక్తివంతుడు అని ప్రూవ్ చేసుకోవాలనా లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా నాకు అర్థం కట్ల మరి చంద్రబాబు అనే వ్యక్తి అన్ని మోసాలే తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు చెప్పినటివన్నీ అబద్ధాలే నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు ఎవరు నమ్మరు తర్వాత ఖచ్చితంగా మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మనందరం మళ్ళీ మనం కాలర్ ఎగిరేసుకుని మంచి చేసే కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం మనమే పెట్టగలుగు చూడగలుగుతాం అది అవదమ్మా ఐదు సంవత్సరాలలో దేవుడి దయతో మనం చేసిన మంచి కనిపించట్లేదే ఎక్కడ కనిపించలేదు ఈ రోజు కూడా ఆ చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా బ్రతికే ఉంది అగరబత్తేం కాదు నిన్నెవడు అడిగాడు ఈ రోజు కూడా మనం తలెత్తుకుని మనలోని ప్రతి క్యాడర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతాం ప్రతి గ్రామంలోనూ తిరగగలుగుతాం సార్కి వచ్చిన విరాళాల గురించి ఎవరు తీసుకొచ్చి మూటలు తీసుకొచ్చి ఇవ్వట్లే చెక్కులు తీసుకొచ్చిస్తున్నా ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట వరద సాయం కింద ఇచ్చిన వాళ్ళకి కూడా నాకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంటది కాబట్టి వాళ్ళందరూ కూడా చెక్కుల రూపంలోనే డీడీల రూపంలో తీసుకొచ్చిస్తున్నారు నాకు అర్థం కాలేదు సార్ ప్రతిది కూడా అకౌంటబుల్ ఎవరో కూడా తీసుకొచ్చి క్యాష్ ఎవరు ఎవరు అంటే అది ఇగ్గు లేకుండా కూర్చొని ఆ సాయం మీద కూడా వరదల గురించి కూడా తప్పుడు రాతలు రాస్తూ అందులో తప్పే ఉంది అది ఆత్తు ఎందుకే బతుకు నాకు అర్థం కాదు ఏం మాట్లాడతాను నువ్వు ఏం మాట్లాడతాను రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ ఆయన ప్రకటించిన సాయం ఏ ఎందులో ఉందో మేము లెక్క పెట్టుకోవాలండి మాకు తెలిసి ఏ చెక్కు రాలేదు అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం తెలిసి ఏ డీడీ రాలేదు నాకు తెలిసి హుది హుదిలో ప్రకటించిన కోటి రూపాయలకే దిక్కు లేదు దీనికి మీరు ఏమంటారు సార్ ఈ కోటి రూపాయలు మాకెక్కడ వచ్చి ఏమో చూడాలి మరి ఇప్పుడు ఇప్పుడు అడిగినందుకైనా ఇస్తే బాగుండేమో మేము చూస్తున్నాం ఏంటంటే నా బతుకులా అయిపోయింది అందరికీ నమస్కారం బాగున్నారా ఆంటీ ముందుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకు వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధిగా అమ్మాయి ఏం టార్చర్
గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే అసలు మహిళలకి ఏం గౌరవం దక్కుతోంది ఈ రాష్ట్రంలో అనే ప్రశ్న మొదలైంది నాలో. అవునా, నిజమా? మహిళలు, చిన్నారులు, బాలికలు, ప్రతి ఒక్కళ్ల మీద హత్యలు, అత్యాచారాలు, అసలు ఇవి నిత్య కృత్యం అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.